క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువారి గురించిన ప్రత్యేకమైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వీడియోలో ఆయన వంశావళి, ఆయన పుట్టుకను గురించిన ప్రవచనాలు, వాటి నెరవేర్పుల విషయాన్ని మనం ధ్యానించాం. తరువాత పరిచర్యను గురించిన ప్రవచనాలు, వాటి నెరవేర్పును ధ్యానించాం. ఆ తర్వాత ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని గురించిన ప్రవచనాల విషయమే ధ్యానించాం. మరల ఆయన ప్రవచనాత్మకంగా వెలిగిన ప్రవచనాత్మకమైనటువంటి సంఘాన్ని గురించి ధ్యానించాం. నేను ఈ వీడియోలో ప్రారంభించడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయమై 5 విషయాలు నేను తెలియజేస్తానని చెప్పాను. ఇప్పుడు ఇది మనం నేర్చుకుంటున్న విషయం, 5వ విషయం. ఆయన రాకడ గురించిన ప్రవచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి నిమిత్తం ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకంలో ఉండి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. అవును, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు చాలా విషయాలు జరిగినాయి. ఆయన వచ్చినప్పుడు ఎన్నో సంభవాలు జరిగినాయి. ఆయన రాకడను గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పుడతాడు అనే విషయం యూదా బెత్లెహేము అంతటా తెలియపరచబడింది. జ్ఞానులు తెలుసుకున్నారు, గొర్రెల కాపరులు తెలుసుకున్నారు, దేవాలయంలో ఉన్న సుమియోను తెలుసుకున్నాడు, చాలామంది ఆయన రాక కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క పరిచర్యను జరిగించి శిలువ మరణపై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఆయన 40 దినాలు ప్రజలకు అగపడుతూ వచ్చాడు. ఆయన శిష్యులకు అగపడుతూ వచ్చాడు. అలాగనే ఆయనతో ఉన్న చాలామంది ప్రజలకు ఆయన అగపడుతూ వచ్చాడు. అయితే ఆయన బ్రతికి ఉన్న దినాల్లో ఆయన మరలా వస్తాను అని చెప్పిన సంగతిని ముందుగా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఆయన రాకడ గురించిన ప్రవచనాల విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఈ యొక్క 5వ విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 5వ విషయంలో ప్రభు యొక్క రాకడ, అనగా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తాను అని చెప్తున్నాడు అని అందరూ చెప్తూ ఉన్నారు. ఇది నిజమేనా? ఈ యొక్క ప్రవచనములో ఉన్న లోతైన విషయాన్ని మనం ధ్యానిద్దాం. యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన మరలా వస్తాను అని చెప్పిన కొన్ని సందర్భాలు మీకు తెలియజేస్తాను. మొదటిగా చదువుదాం యోహాన్ రాసినటువంటి సువార్త 14:3 చదువుతున్నాను, గమనించండి. నేను మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళి నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తాను, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నేను అక్కడికి వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను మరలా వస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. మరలా మనం ఈ యొక్క అంశాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన తిరిగి లేపబడి ఆరోహణుడై తండ్రి యొద్దకు వెళుతున్న ఆ సమయంలో అక్కడ ఒక మాట మనకు వినబడుతుంది. 1 అపొస్తలుల కార్యాలు 1:9 చదువుతున్నాను, గమనించండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొడిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరిచూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యుద్ధ నిలిచి, గలిలయా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఇయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 2 దేవదూతలు ఆయన ఆరోహణుడే వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ అక్కడ ఇంచుమించు 120 మంది పైనే అక్కడ చాలామంది కూడుకొని ఆయన వెళుతున్న ఆ సంభవాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవదూతలు చెప్తున్నారు ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా అదే రీతిగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు, ఎక్కడికి రాబోతున్నాడు? చాలాసార్లు మనం 2వసారి రాబోతున్నాడు అని అంటాం, కానీ ఆయన 2వసారి వస్తాడు అనే మాట రాయబడలేదు. కానీ ఆయన వస్తాడు అనే మాట మాత్రం తప్పకుండా రాయబడి ఉంది. ఆయన తిరిగి రాబోతున్నాడు, ఎక్కడికి రాబోతున్నాడు అని అంటే, జకరియా గ్రంథంలో ఓ ప్రవచనాత్మకమైనటువంటి విషయం ఉంది, ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథం 14:14
నాలుగో వచనంలో ఈ రీతిగా రాయబడిందో చదువుతున్నాను, గమనించండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. మనం ఇక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణుడైనటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఆయన ఒలీవల అనబడిన కొండ మీద నుండి ఆయన ఆరోహణుడై వెళ్ళినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి ముందే జకరియ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మరలా ఒలీవల కొండ మీదకి వస్తాడు అనేటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సోదరులారా, యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు కదా, ఆయన వెళత ఆదరణకర్తను ఇచ్చి వెళ్ళాడు. ఆ ఆదరణకర్త కూడా ప్రవచనాత్మకంగా వాగ్దానపూర్వకంగా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మరలా వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడు ఈ విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన మరలా ఎప్పుడు వస్తాడు, ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఆ కాలాన్ని గురించిన కొంత వివరణ, ఆయన వచ్చినటువంటి కాలం ఎలాగుంటుందనే వివరణ ఆయన ఇచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి, అయితే వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 24:32 చదువుతున్నాను, గమనించండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరలోనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపపు. అయితే ఆ దినమును గురిచియు ఆ గడిని గురిచియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనో పరలోకమందల దూతలైనో కుమారుడైనో ఎరుగరు. నవాహు దినములు ఎలాగుండునో మనుషు కుమారు రాకడ దినాలు అలాగే ఉంటాయి. మీరు అనుకున్న గడియలో మనుషు కుమారుడు వచ్చును. 44వచనంలో మీరు అనుకున్న గడియలో మనుషు కుమారుడు వచ్చును. 42వచనంలో కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ వాక్య భాగాలన్నీ మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరలా రాబోతున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, అందరూ అనుకున్నారు ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు అని అనుకుంటా ఉన్నారు. కానీ ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తన మహిమ చేత మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి, ఆయనతో ఉండడానికి, ఆయన పిల్లలను తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు కడబోరం రోగుతుందంట. ఆ కడబోరం రోగినప్పుడు మృతుల సైతం లేపబడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు కాబట్టి మృతులు లేపబడతారంట. సజీవులమై నిలిచిండు మనము అమర్త్యతను ధరించుకొని, అక్షయతను ధరించుకొని మనం ఆయనతో కూడా కొనుపోబడతాం. ప్రియ సహోదరులారా, ఆయన వస్తాను మరలా వస్తాడు అనే సంగతి చెప్పబడింది, కానీ ఆ యొక్క కాలం అనేది స్పష్టంగా నిర్దేశించి రాయబడలేదు. చాలామంది 2020లో ఈ భూమి అంతా అంతమైపోయింది అని చెప్పిన భక్తులు ఉన్నారు. ఇదిగో యేసుప్రభు వారు వచ్చేస్తున్నాడు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఒక దైవజనుడు ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. అది సుమారుగా 1983-84 ఆ టైంలో అనుకుంటా, బహుశా అప్పట్లో లోకం నాశనం అయిపోయింది, ఏదో సంథింగ్ ఏదో అంతం కాబోతుంది అని తెలిసినప్పుడు ఆ దైవజనుడు అప్పుడు ప్రభు నమ్ముకోలేదంట. అతడు లోకంలో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఇంకేముంది, మనమందరం చనిపోతామంట, ఏదో రాబోతుంది, ఏదో జరగబోతుంది అని చెప్పేసి తనకున్నవన్నీ అమ్మేసి ఫుల్గా తాగి ఫుల్గా తింటా ఉన్నాడంట. చాలామంది అలాగ చేస్తూ వచ్చారంట. చివరికి ఆ రోజు ఏమీ జరగలేదు, ఆ రోజు ఏమీ కాలేదు. దాని మూలాన వాళ్ళు ఎంత నష్టపోయారంటే చాలా నష్టపోయారు. ఇలా యేసుప్రభు వస్తాడని 4 సంవత్సరాల నుండి ఎంతోమంది చెప్తూ ఉన్నారు. నేటికి కూడా చాలామంది క్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్టిజం పొందండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి అని అనేకమైన వర్తమానాలను తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆయన వస్తాడా,
ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చినటువంటి దినాలకి ఎలాగుంటుంది, ఆయన వచ్చి ఆ దినంకు ముందు ఎలా జరుగుతుంది అనే విషయం మాత్రం ప్రవచనాత్మకంగా రాయబడింది. ఈ విషయాలు మనం ధ్యానిస్తే ఆయన వచ్చేటువంటి ఆ దినాలకు సూచనగా ఉన్నవి అని మనం గుర్తెరగలుగుతాం. ప్రతి కాలాన్ని గమనించినప్పుడు, ప్రతి కాలాన్ని పరీక్షించినప్పుడు, ప్రతి కాలంలో కూడా ఆయన రాకడను గురించిన సన్నివేశాలే మనకు కనబడుతున్నాయి. అక్కడక్కడ కరువులు చూస్తూ ఉన్నాం, భూకంపాలు చూస్తూ ఉన్నాం, చాలా చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రజలు ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే నోవాహు దినాలు ఎలాగుండునో మనిషి కుమారుని దినాలు అలాగ ఉండును అని రాయబడి ఉంది. అంటే ఆయన వచ్చి ఆ దినాన ఆ రీతిగా ఉంటారంట ప్రజలు. ఏం చేశారు నోవాహు కాలంలో? నోవాహు కాలంలో ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని యొక్క మాటను ఆలకించలేదు. నోవాహు ఎంత సువార్త చెప్పినను వారు వినలేదు, వారి సొంత ఆలోచనలో వెళ్ళిపోయారు. ఆ యొక్క వాడను కట్టడానికి పనిచేసి కూలి తీసుకుని వెళ్ళారే కానీ వాడలో రావడానికి తమ మనసును ఇష్టం చేసుకోలేకపోయారు. లోతు దినాల్లాగా ఉంటున్నారు. లోతు దినాల్లో ప్రజలు ఎలాగున్నారు? భయంకరమైన కామాతృత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ వచ్చారు. వాయి వరుస మతి తప్పి ప్రవర్తించడం ఆ యొక్క లోతు దినాల్లో మనం చూస్తూ ఉంటాం. నోవాహు దినాల్లో ప్రజలు తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, విచ్చలవిడితనంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనం గమనించినప్పుడు సత్యంను ఎవడు నమ్మటం లేదు. ఇదిగో ప్రభు రాబోతున్నాడు, ఇదిగో మీరు మారండి, మీకు పరలోకం ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది, మీరు పరలోకానికి వెళతారు, మనకి ఒక నూతనమైనటువంటి లైఫ్ ఉందని చెప్తే నమ్మనే నమ్మడం లేదు. ఈ లోకంలో అన్నీ నమ్ముతున్నారు. ఒక జ్వరానికి ఒక చిన్న ఆంచన కడితే తగ్గుతుందని నమ్ముతున్నారు, ఇంటి ఇద్దరు ముగ్గేస్తే కలిసి వస్తుందంటే నమ్ముతున్నారు, ఒక పక్క కొంచెం బారు పెంచుకుంటే ఉన్నా కీడిపోయిందంటే నమ్ముతూ ఉన్నారు, అని నమ్ముతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేకపోతున్నారు. ప్రియ సహోదరులారా, నమ్మన వాళ్ళు ఎలాగుంటారో, వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో వాక్యంలో రాయబడి ఉంది. కానీ నమ్మిన మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఆయన మరలా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? మన కొరకే రాబోతున్నాడు. ఆయన వచ్చే ఆ దినం వరకు మనం నిలిచి ఉన్నా సరే, ఒకవేళ ఆయన ఆలస్యం చేసి మనం మరణమైనా సరే, తప్పకుండా మనం తిరిగి లేపబడతాం. అయితే ఆయన వస్తాడు అనే విషయాన్ని యేసయ్య స్పష్టంగా చెప్పిన యోహాను భక్తుడికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఇవ్వబడింది. ఆ యోహాను భక్తుడు ప్రవచించిన ఒక 5 వచ్చిన భాగాలు మీ ముందు ఉంచుతాను, చదువుదాం. ప్రకటన గ్రంథం 2:16 వచ్చినాడు చదువుతున్నాడు, గమనించండి. కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యద్దుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నేను త్వరగా రాబోతున్నాను, నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను వచ్చి నేను నీ యద్దుకు త్వరగా వచ్చి నా నోటను వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేతును. ఆయన వస్తాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అనే ఆ ప్రవచన వాక్యాన్ని మనం ఇక్కడ మొదటిగా చదువుతున్నాం. 3:11 కూడా మరలో చక్కటి మాట రాయబడి ఉంది, చదువుదాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం నపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. ఈ వాక్య భాగం కూడా ఆయన త్వరగా రాబోతున్నాడు అనేటువంటి గొప్ప ప్రవచనాన్ని చూపుతూ ఉంది. మరలా ఇంకా మనం చదివినప్పుడు ప్రకటన గ్రంథం 22:12 కూడా ఒక మాట రాయబడి ఉంది, ఆ మాటను కూడా మనం చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 22:12 ఈ రీతిగా రాయబడి ఉంది. 7 కూడా మరలా రాయబడి ఉంది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. మరలా 20 ప్రకటన గ్రంథం 22:20 ఈ రీతికి రాయబడి ఉంది. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చునని చెప్పుచున్నాడు, ఆమెన్. ప్రభుని యేసు రమ్ము. ఆయన త్వరగా వస్తాడు, ఆయన త్వరగా వస్తాడు, ఆయన త్వరగా వస్తాడు అనేటువంటి విషయం చాలా ప్రవచనాత్మకంగా మనకు కనబడతా ఉంది.
పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. చదువుదాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16:22 ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు వస్తున్నాడు. ఎవడైనా ప్రభువుని ప్రేమించకపోతే వాడు శపించబడునుగాక అంటూ ఉన్నాడు. ప్రభు వచ్చేటువంటి ఆ యొక్క ఆ దినము కొరకు మనం ఎదురు చూడాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. మనం సిద్ధపడాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. మనం బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడాలి. బుద్ధి కలిగిన దాసుడు సిద్ధపడినట్లుగా సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఓ 5 తలంతులు కలిగిన వాడు, 5 సంపాదించి రెడీగా ఉన్నట్టుగా మనము ఆయన కొరకు ఎదురు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఓ తండ్రి, కుడివైపు ఉన్న వారిని చూసి అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మీ కొరకు సిద్ధపరచబడింది. ఈ స్థలానికి మీరు రండని పిలిచిన ఆ పిలుపుకు సిద్ధపడిన వాళ్ళంగా మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఎన్నో ప్రవచనాత్మకమైన విషయాలు దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ ప్రవచనాత్మకమైన విషయాలు, 4 విషయాలు చాలా ప్రత్యేకంగా కనబడితే, ఈ 5వ విషయం నిన్ను, నన్ను, మనలను సంపూర్ణతలోకి తీసుకెళ్లేటువంటి కార్యమై ఉంది. దేవుని పిల్లలమైన మనం గమనించాలి. ఆయన వస్తాళ్లే, ఆయన వస్తాళ్లే చాలాసార్లు ఇలాగా చెప్తున్నారులే అని మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనము పరలోక రాజ్యానికి వెళ్ళం. మనం దేవుని యొక్క రాజ్యానికి చేరడానికి సిద్ధపాటు చాలా అవసరం. ఆయన వస్తానని చెప్పాడా, ఆ ప్రవచనం తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆ ప్రవచనం తప్పకుండా జరుగుతుంది. కొంతమంది చెప్తున్నారు 23లో వచ్చేస్తాడు అన్నారు, కొంతమంది 26లో వస్తారు, కొంతమంది 2030లో వస్తారు. ఈ రీతి ఇవన్నీ అబద్ధ ప్రవచనాలు, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే ఆ దినమును గురించి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోకంలో అబద్ధ ప్రవక్తలు బాగా ఎక్కువైపోయారు. సింపతి కొరకు ప్రసంగించే వాళ్ళు ఎక్కువైపోయారు. సత్యాన్ని పక్కన పెట్టి వారు చెప్పిందే వాస్తవం, వారు చెప్పిందే నమ్మాలి అని ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆయన వచ్చే డేట్ మాకు చెప్తున్నాడు అని చెప్పేసి ఓ 2 భాషలు మాట్లాడేసి పలాంటి రోజు ఆయన రాబోతున్నాడు అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు, నమ్మవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే వస్తారని చెప్పాడు. కానీ ఆ దినమును గురించి దేవదూతలకైనా మనిషి కుమారునికైనా తన కుమారునికైనా తెలియదంట. ఎవళ్ళో మనుషుల్లో ఎవరికి తెలియదంట, తరువాత దేవదూతలకు కూడా తెలియదంట. తన కుమారుడు అంటే యేసు ప్రభు వారికి కూడా చెప్పలేదంట. ఆయన వచ్చేటువంటి ఆ దినాన్ని గురించి ఆయనకి తండ్రి చెప్పలేదంట, మరలా నువ్వు వెళ్తున్నావు అనే విషయాన్ని. కాబట్టి ఆ దినాన వచ్చేటువంటి ఆ దినానికి ముందు ఏమి జరగబోతుందో ఏసీ చెప్పేశారు. ఏసీ చెప్పేశాడు ఏం జరగబోతుందో, పరిస్థితులు ఎలాగుంటాయోనని. పౌలు గారు కూడా చెప్పాడు ఆ దినాలు ఎలాగుంటాయి. ఆ దినాల్లో ప్రజలు మోసగించబడతారంట. ఏసీ చెప్తాడు ప్రజలు మోసగించబడతారు. ఎవరి ద్వారా? అబద్ధ ప్రవక్తల ద్వారా, అబద్ధ పలికే బోధకుల ద్వారా. ఎందుకంటే ఓ అబద్ధ ప్రవక్త చెప్పే ప్రవచనం ఆ సంఘాన్ని, లేకపోతే వారిని వెంబడించే వాళ్ళందరినీ అబద్ధంలోకి తీసుకొని వెళ్తుంది. ఓ అబద్ధ బోధకుడు బోధించే బోధ ఆ బోధ సంఘాన్ని, లేకపోతే ఆ నాయకుడిని, ఆ బోధకుడిని వెంబడించే వాళ్ళందరినీ ఆ అబద్ధ బోధలోనికి తీసుకొని వెళ్తూ ఉంది. కాబట్టి గమనించండి, ఎవరైనా ఈ దినాన్ని యేసు ప్రభు వస్తాడు, ఈ దినాన్ని చెప్పించాడు, ఈరోజు వస్తానని చెప్తే అది అబద్ధం. అయితే ఆయన వస్తాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఆయన చెప్పాడు. తప్పకుండా వస్తాడు ఆయన. మనమందరం సిద్ధపాటు కలిగి ఉందాం. మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతూ, దేవుని కుమారులంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఇదిగో ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఇది కడవరి కాలపు ప్రవచనం. ఇది అంత్య దినముల గురించిన ప్రవచనం, ప్రభు యొక్క రాకడ గురించినటువంటి ప్రవచనం. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఈ వాక్య భాగాలు మీ ఆధ్యాత్మిక జీవితపు అభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ ప్రవచన వాక్యాలు మన గుండెల్లో భద్రం చేసుకున్నట్లయితే ప్రభు కొరకు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మనిషి పరిశుద్ధుడిగా ఎవరిని చేయలేడు, కానీ వాక్యము నిన్ను పరిశుద్ధునిగా చేయగలదు. వాక్యము నిన్ను పరిశుద్ధతలోకి నడిపించగలదు. వాక్యము నిన్ను ప్రభు యొక్క రాజ్యానికి నువ్వు ఎలా చేరాలో, ఆ చేరడానికి నువ్వేవేవి కార్యాలు చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో వాక్యం నేర్పించగలదు. కాబట్టి వాక్యానికి మొదటి స్థానం ఇస్తూ ప్రభు పలికిన ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు మనము సిద్ధపాటు కలిగి
ఎదురు చూద్దాం. ఎవళ్ళైతే సిద్ధపడతారో వారిని ఆయన తప్పకుండా తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. ప్రభు త్వరగా వచ్చునుగాక. ప్రియ సహోదరులారా, మీరు విన్న తర్వాత ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ యొక్క అభివృద్ధి కొరకు మీ వంతు సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి యొక్క నూతనమైన విషయాలతో మరొక భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడి కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.